సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివారులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సెప్టెంబర్ 6వ తేదీన గౌరవ మంత్రి గారు హరీశ్రావు గారు మనకు ఇక్కడ ఐడిఓసి ఇనాగరేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ ఉస్నాబాద్ ఏం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గత వారంలోనే కలిసి ఇది ఇక్కడ పనులు పూర్తిగా అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఈ నేపథ్యంలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంకల్పన ప్రకారంగా మన జిల్లాలోనే ప్రతి ఒక్క డివిజన్కి ఒక సమీకృత్ ఆఫీసెస్ అంటే ఇక్కడ వచ్చే జనానికి ఒక దగ్గరనే మనకు వచ్చినప్పుడు తహసీల్దార్ దగ్గర పని ఉన్నప్పుడు లేకపోతే వేరే ఆఫీసులో పని ఉన్నప్పుడు చాలా సులభంగా ఒక సౌకర్యం ఉంటుంది. అది అదే పద్ధతిలో ఒక ఆధునిక ఫెసిలిటీస్తో సహా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, పార్కింగ్ ఫెసిలిటీ ఇటువంటి ఒక కార్పొరేట్ పద్ధతిలో ఆఫీసెస్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు చెరువకుని ఇది ఆఫీస్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ వచ్చే వారంలో ఇది ప్రారంభించే మనం ప్రయత్నం చేస్తున్నాము.